నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భక్తులతో కిక్కిరిసిపోయిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం. కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్ పై ఏసీపీ అధికారులు దాడులు. బోయినపల్లిలో అంటువ్యాధులు సోకకుండా అవగాహన కల్పించిన జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను పాలకులు దోచుకుంటున్నారని తీర్మాన్ మల్లన్న టీం సభ్యులు ఆరోపణ. తెలంగాణలో అతిపెద్ద రీసైక్లింగ్ ప్లాంట్ను ప్రారంభించుకోవడం ఎంతో గర్వకారణం. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో శుక్రవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు కుటుంబ సమేతంగా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి స్వామివారి సేవలు తరించారు. మొక్కులు చెల్లించుకుని తమ ఇలవేల్పు అన్ని రకాలుగా తమని కాపాడాలని వేడుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించినప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ఇబ్బంది పడ్డారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రీసైక్లింగ్ ప్లాంట్ను తెలంగాణలో ప్రారంభించుకోవడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. ఎల్బీ నగర్ పరిధిలోని పొతుల్లాగూడలో 500 టన్నుల సామర్థ్యంతో నిర్మించిన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్లాంట్లో నిత్యం 500 టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తారు. దీని ద్వారా వచ్చిన సన్న ఇసుక, దొడ్డు ఇసుక, కంకర రాయి ఇటుకలను వేరు చేసి వాటితో పేవర్ బ్లాక్స్, పార్కింగ్ టైల్స్, ఫుట్బాత్ టైల్స్ వంటివి తయారు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీ ఎగ్గె మల్లేశం, శ్రీ బొగ్గారపు దయానంద్, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత, శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొనగరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన దళితులపై దాడి చేసిన దుండగులను వెంటనే రిమాండ్కు తరలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కుల నిర్మూలన పోరాట సమితి డిమాండ్ చేసింది. జిల్లా కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరా అభినవ్ కొనగరావుపేట పోలీస్ అధికారులతో కేసు సంఘటనపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ పొట్టకూటి కోసం కూలీకి వచ్చిన దళితులపై దాడి చేసిన సర్పంచ్ని విధుల నుంచి తొలగించి బర్తరఫ్ చేయాలని, మిగతా నిందితులను కూడా శిక్షించాలని, లేని ఏడల కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్, గొట్టి రవివర్మ, వేస్త నరేష్ తదితరులు పాల్గొన్నారు. కూలీ చేసుకునేటటువంటి మాదే కులానికి చెందినటువంటి 4 యువకుల మీద ఆ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ కింద గంగాధర్, మాజీ ఎంపీటీసి దేవయ్య దాడి చేసి కొట్టడం జరిగింది. పుట్టగుడ్డి కోసం కూలికి వెళ్ళినటువంటి గొడ్డు భూమయ్య మీద, రాత్రిపూట కూలికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద అదే గ్రామానికి చెందిన సర్పంచ్ అర్ధరాత్రి పూట తప్ప తాగి తన అనుచరులతో పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా చూడకుండా డైరెక్ట్గా దాడి చేసి అత్యంత క్రూరంగా కొట్టడం జరిగింది. మేము ఇదే గ్రామానికి చెందినటువంటి భూమయ్యను ఎందుకన్నా కొడుతున్నాం అని చెప్పి అడుగుతుంటే కూడా మా కనుక అట్లాంటి ఒక అరాచక గంగాధర్ని, అగ్రకుల మదంతో ఉన్నటువంటి గంగాధర్ని వెంటనే గ్రామ సర్పంచ్ పదవి నుంచి పీక్ పడేయాలి. అలాంటి గంగాధర్ని
అతనితో పాటు ఉన్నటువంటి దేవయ్యని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసి ఈరోజు మేము డిఎస్పీ గారి దగ్గర రావడం జరిగింది. డిఎస్పీ గారిని కలిశాము, ఇక్కడ జరిగినట్టు వివరాలనే చెప్పాము. ఆ సంఘటనలో ప్రత్యక్ష సాక్షులైనటువంటి ముగ్గురు యువకుల్ని కూడా వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. మేము ఇట్లా కొట్టడానికి వచ్చినటువంటి వాళ్ళని చూసి మేము దూరంగా పారిపోయి చెట్లలో దాక్కుని చూసాము. ఇద్దరు సర్పంచు గంగాధర్, దేవయ్య వాళ్ళని కొడుతుంటే మలమేళనకులను తిట్టుకుండా కొట్టారు. ఆయన ప్రాణంతో అరుస్తుంటే కూడా వదిలిపెట్టకుండా కొట్టారు. మమ్మల్ని కూడా కొడతారని మేము పారిపోయినామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రకంగా సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ఈరోజు గంగాధర్ చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతని మద్దతుగా వేరే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కనుక అతను టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కనుక మేము టీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తా ఉన్నాం. అలాంటి వ్యక్తిని వెంటనే మీ పార్టీని సస్పెండ్ చేయండి, లేదంటే ఈ జిల్లా టీఆర్ఎస్ పార్టీ బయట వహించాల్సి ఉంటుంది. మీరు దళితుల మీద దాడులు చేసేటటువంటి అరాచకుల్ని మీ పార్టీలో కొనసాగిస్తారా? అలాంటి వాళ్ళకి మీరు అధికారాలు ఉంచుతారా? అలాంటి వాళ్ళకి మీరు మద్దతు ఇస్తారని అడుగుతున్నాం. నిజంగా మీకు దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధున్నా వెంటనే గంగాధర్ని టీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేసి సర్పంచ్ పనులు పీకేసి అతను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పేసి కుల నిర్మూలన పోరాట సంఘం తరఫున, ఇతర దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతను కనుక వెంటనే అరెస్ట్ చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము, దళితుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. 1200 మంది అమరుల సాక్షిగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను పాలకులు దోచుకుంటున్నారని తీన్మార్ మల్లన్న జిల్లా స్థాయి టీం సభ్యులు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సభ్యుల సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశంలో తీన్మార్ మల్లన్న టీం కోఆర్డినేటర్ దాసరి భూమయ్య, తీన్మార్ మల్లన్న సోదరుడు వెంకటేష్, హైకోర్టు అడ్వకేట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు మాయమాటలు చెప్పి కేసీఆర్ అభివృద్ధిని మరిచారని, ప్రతిపక్షాలు కనుమరుగయ్యాయని, ప్రజల బాగు కోసం మరో యుద్ధం చేయాలని, ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మద్దతుగా నిలవాలని, త్వరలో మండల కమిటీలు ఏర్పాటు చేయబోతున్నామని, మల్లన్న టీంలో నిజాయితీగా పనిచేసే సభ్యులపై పోలీసులు అక్రమ కేసులు పెడితే నయా పైసా లేకుండా అవసరమైతే సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి సభ్యులను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో మల్లన్న టీం సభ్యులు పండుగ స్వామి, నక్క హరీష్, బోయిన దేవరాజ్, మార్వాడి సుదర్శన్, బెస్త నరేష్, మహమ్మద్ సద్దాం, నిమ్మపల్లి రాజ్ కుమార్, రాకేష్, గొట్టె రవివర్మ, సందీప్, శివరాత్రి శ్రీనివాస్, ఎడ్ల తిరుపతి, బొడ్డు పరశురాములు, బండ సత్తయ్య, కాశీరాం తదితరులు పాల్గొన్నారు. భాగవతాన్ని ఎవరు ప్రశ్నించకుండా వాళ్ళ కింద వాళ్ళను కూడా, అంటే వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళకు తోడు ఏదైతే ఎమ్మెల్యేలు మంత్రుల ద్వారా పోస్టింగ్ తీసుకునే అధికార యంత్రాంగం 279 సర్వే నెంబర్లో 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఎస్సీలకు అసైన్ చేస్తే ఆ ల్యాండ్ను కూడా కబ్జా గురి చేసిండని ఇంతకుముందు ఫోన్ ద్వారా తెలిసింది. ఇది నిజమా కాదో కూడా విచారణ చేస్తాం. ఇక్కడ నుండి గుర్తుపెట్టుకో, కేటీఆర్ ఇక్కడ నీ సిరిసిల్లలో స్టార్ట్ అవుతుంది యుద్ధం. ఎలా అంటే మా కమిటీలు ఏదైతే వేస్తున్నామో వీళ్ళందరూ ఒక సైన్యంగా తయారయ్యి ఇక్కడ జరుగుతున్న ప్రతి అక్రమాన్ని ఏ రోజుకి ఆ రోజు మా క్యూన్యూస్ ద్వారా కావచ్చు, మిగతా వేదికల ద్వారా కావచ్చు, ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం, దాని మీద ప్రశ్నిస్తాం. అది కాకపోతే అవసరమైతే మీ యంత్రాంగం కనుక మా మేము ఇచ్చిన కంప్లైంట్ తీసుకోక విచారణ చేయకపోతే కోర్టులో న్యాయ పోరాటాలు కూడా మా కంపెనీ ఇక్కడ నుండి సిద్ధంగా ఉంటాయని ఈ సందర్భంగా నేను కేటీఆర్ హెచ్చరించడం జరుగుతుంది. ప్రొబిషనరీ, ఎస్ఐలు టెక్నాలజీని వినియోగించుకొని విధుల్లో రాణించాలని జిల్లా ఎస్టీ రాహుల్ హెడ్డే అన్నారు. జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న శిక్షణ సబ్ ఇన్స్పెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత శిక్షణా కాలంలోనే పోలీస్ స్టేషన్లలోని విధుల పట్ల పూర్తి అవగాహన కల్పించుకోవాలని అన్నారు. పోలీస్ స్టేషన్ అధికారిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తప్పనిసరిగా స్టేషన్ పరిధిలో జరిగే నేరాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు అధికంగా జరిగే ఒకే రకమైన నేరాలకు గల కారణాలను విశ్లేషించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని నేర పరిశోధనలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్సాహంగా పనిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల వేములవాడ డిఎస్పీలు చంద్రశేఖర్, చంద్రకాంత్, సిఐలు అనిల్ కుమార్, మొగిలి వెంకటేష్, బాన్సీలాల్, శ్రీలత, నవీన్ కుమార్, ఎస్ఐలు లక్ష్మారెడ్డి, సుధాకర్, ట్రైనీ ఎస్ఐలు పాల్గొన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కమిటీలు వేసి గ్రామంలో అంటువ్యాధులు సోకకుండా అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు అన్నారు. బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ను జిల్లా వైద్యాధికారి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సోమవారం నుండి వ్యాక్సినేషన్ ప్రారంభమైందని, ప్రతి ఒక్కరూ అర్హులైన వారు తప్పనిసరిగా టీకా వేసుకోవాలని కోరారు. ముందుగా సూపర్ స్పైడర్లు, ఉపాధ్యాయులకు టీకా వేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ టీకా వేసుకుని కరోనా మహమ్మారిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. గత 3 సంవత్సరాల నుంచి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ఎక్కువ నమోదవుతున్న
తడగొండ వెంకట్రావుపల్లి గ్రామాలను గుర్తించడం జరిగిందని, ప్రతి గ్రామంలో సర్పంచుల ఆధ్వర్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్ వంటి వాటిపై కమిటీ ఆధ్వర్యంలో చర్చించి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ శ్రీకర్, డాక్టర్ కృష్ణవేణి, సూపర్వైజర్ శశికుమార్, ప్రమీల, ఆశావైద్య సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్స్ సంబంధించిన స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళకు వ్యాక్సినేషన్ దాదాపు ఇవాళ రేపు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ రెండు విలేజెస్ కాకుండా మిగతా అన్ని విలేజెస్లో కూడా రొటీన్గా కూడా మనము అడిషనల్ కలెక్టర్ ద్వారా మీటింగ్ పెట్టుకొని ఆల్రెడీ ఏంటంటే విలేజ్ హెల్త్ కమిటీస్ని యాక్టివేట్ చేసి ఖచ్చితంగా ఆ మీటింగ్ మినిట్స్ కలెక్టర్ గారి దాకా వెళ్లాల్సిందిగా ఆల్రెడీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది డిపిఓ గారికి. సో కాబట్టి ఈ విధమైన యాక్టివిటీ అంటే ఒకటి ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటే ఖచ్చితంగా కోవిడే కాదు ఏ విధమైన డిజీస్ని కూడా మనము ధైర్యంగా ఎదుర్కోవచ్చు. కాబట్టి పబ్లిక్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలంటే హెల్త్ కమిటీస్ యాక్టివ్గా ఉండే దిశగా మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి కలెక్టర్ గారు ఏమన్నారంటే ఖచ్చితంగా ఆల్ హెల్త్ సంబంధించిన మీటింగ్స్ ఏదైతే కమ్యూనిటీ విలేజ్ వైజ్ హెల్త్ కమిటీస్ ద్వారా జరుగుతాయో ఖచ్చితంగా జరగాల్సిందిగా సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన మినిట్స్ కూడా సబ్మిట్ చేయడం కోరడం జరిగింది. కాబట్టి ఈ దిశగా వెళ్తే తప్పనిసరిగా రానున్న కాలంలో మనం కోవిడే కాదు ఇతర సీజనల్ డిజీజెస్ కూడా మినిమం టు మినిమం ఎఫెక్ట్ అయ్యే విధంగా మనం చూసుకోవచ్చు, ప్లస్ మన ప్రజలు కూడా కాపాడుకోవచ్చు అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కోనకరావుపేట మండలంలోని గోవిందరావుపేట, తాండా, లచ్చపేట తాండాలలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సిఐ ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు చేసి 20 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేసి 7 లీటర్ల నాటుసారా సీజ్ చేశారు. నాటుసారా తయారీకి బాధ్యులు అయినటువంటి 4 వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇటు దాడుల్లో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎన్ కిషన్, ట్రైనీ ఎస్ఐలు శ్రీకాంత్, శేఖర్లతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరరావు, హాకాని కానిస్టేబుల్స్ శంకర్, హమీద్, సుమన్, కృష్ణా నాయక్, మధు, శ్రీనివాస్, నరేందర్, పరశురామ్, సుజాత, అనుష పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో తూర్పువాడ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ముదిరాజు కులస్తుల ఆరాధ్యదైరమైన పెద్దమ్మ తల్లికి డప్పు చెప్పుల నడుము బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ అన్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలు అందరూ పాడి పంటలతో సంతోషంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పొగుల దేవయ్య, విలువేని స్వామి, గండి లక్ష్మీరాజం, గండి నారాయణ, కొమరేష్ శంకర్, పోగుల నర్సయ్య, పీసరి శ్రీనివాస్, రాఘుల మల్లేష్, పిట్టల రాజేందర్, పోగుల ఆదిరెడ్డి, రాజమల్లు, పోగుల మహేష్, నేవూరి నవీన్, ముద్రాస్ కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గంగాధర పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. బాధితుడి నుండి ఏఎస్ఐ చంద్రారెడ్డి 15,000 రూపాయల లంచం తీసుకుంటగా ఏసీబీ డీఎస్పీ కె భద్రయ్య నేతృత్వంలో టీం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. బాధితుడు నిందితుల వాంగ్మూలం తీసుకొని కేసు నమోదు చేశారు.